నాగార్జున గారు మేరు నాగార్జున గారు కూడా మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సార్ నమస్తే నమస్కారం అమ్మా సార్ ఇవాళ మన రచ్చబండ కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడం మీతో పాటు ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా ఉన్నారు సార్ ప్రభుత్వం వీడికి వీళ్ళకి ఎలాంటి పథకాలు అందిస్తోందో అది వీళ్ళ దాకా ఎంతవరకు చేరుతున్నాయో దగ్గర నుంచి ఈ గ్రామంలో ఉన్న ప్రజలకి సమస్యలు అన్ని కూడా మీతో డిస్కస్ చేద్దామని చెప్పి ఈ రచ్చబడ్డ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది టెన్ ఇయర్ ప్రభుత్వం పట్ల కానీ లేకపోతే ప్రభుత్వ పాలన పట్ల కానీ ప్రజల వద్ద నుంచి వస్తున్న స్పందన ఎలా అనిపిస్తోంది ఏం చెప్తారు ఈ రాష్ట్రంలో ప్రజారోజకమైన పరిపాలన జరుగుతూ ఉంది పర్టికులర్గా గా నా నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది ప్రజలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ పథకాలను తీసుకుంటూ ఏ ఇంటికి వెళ్ళినా కులము మతము ప్రాంతము పార్టీ చూడకుండా అర్హతను బట్టి ప్రతి కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారిచ్చే ప్రతి సంక్షేమ పథకం ఎక్కడా డీవేట్ అవ్వకుండా ఈవెన్ తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళకు కూడా సక్రమైన పద్ధతులు అందించాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఉన్నాం అందుకనే ఈరోజు ప్రజలు నిరాజనం పడతా ఉన్నారు ఏ ఇంటి తలుపు తట్టినా మాకు ప్రతి సంక్షేమ పథకం వచ్చిందని చెప్పేవాళ్లే కానీ జగన్ బాబు వల్ల లబ్ధి పొందేమనేవాళ్ళు కానీ మేరుగు నాగార్జున మాకు అండగా ఉండేవాడని చెప్పేవాళ్ళే కానీ ఇది జన్మభూమి కమిటీలనో అశ్రిత పక్షపాతమనో నావాడు నీవాడనో వాళ్ళకి ఇవ్వద్దనో ఎక్కడా చెప్పే పరిస్థితి లేదమ్మా చాలా బ్రహ్మాండంగా నాకైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మంత్రివర్గంలో ఉండి ఈ విధంగా పనిచేయటం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా సార్ మీ నియోజకవర్గానికి సంబంధించి ఎస్పెషల్లీ ఇక్కడ అభివృద్ధి ఏమీ కనిపించట్లేదు అభివృద్ధి ఏమాత్రం జరగలేదు అంటున్న ప్రతిపక్షాల ఆరోపణలపై మీ స్పందన ఏంటి ప్రతిపక్షాలు కళ్ళు లేని కబోజులమ్మా రమ్మనండి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాలుగు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఎక్కడ ఏం పని జరిగిందో ఏ ఊరు వాళ్ళని డైరెక్ట్గా నాతో పోటీ చేసిన ఆనందబాబుని రమ్మందాం అతను చెప్పిన ఇళ్లకే వెళ్దాం అతను చెప్పిన ఊరే వెళ్దాం ఆ ఇంటి తలుపు తడుదాం మీ ఇంటికి ఏ సహాయం అందింది మీకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఏ సహాయం అందింది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏం సహాయం జరిగింది మీ ఊర్లో ఏ అభివృద్ధి జరిగింది ఎన్ని ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఎన్ని ఇళ్ళు కట్టారు ఎన్ని రోడ్లు వేశారు వ్యవసాయదారులకు సంబంధించి రైతు కష్టాన్ని ఎవరు బాగు భాగంగా పంచుకున్నారు అనేది ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా నాట్ ఓన్లీ అవర్ కాన్సెన్స్ ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా ఛాలెంజ్ మేము ఖచ్చితంగా ప్రజల పక్షపాత పార్టీగానే ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాం ఆ కోణంలో అభివృద్ధి స్పెసిఫిక్ అబౌట్ మీ నియోజకవర్గం మీ కాన్స్టివన్సీ గురించి మాట్లాడితే జరిగిన నాలుగు సంవత్సరాల్లో చెప్పమంటే ఏం చెప్తారు ఎక్సలెంట్ అమ్మా ప్రజలు గుండి మీద చేసుకుని ఈ నియోజకవర్గంలో మున్నెన్నడూ లేని అభివృద్ధి ఈరోజు చూపిస్తా ఉన్నాం ఏ కార్యక్రమం అయినా అభివృద్ధి అంటే ఏ మనిషి తన జీవితంలో బ్రతకటానికి సంతృప్తిగా ఉండటానికి ఈ సమాజంలో నేను కూడా ఎవరి మీద ఆధారపడలేదు ఆ విధ ఆ కోణంలో వెళ్ళాలని ఆలోచనతోనే మేము ముందుకెళ్తా ఉన్నాం అభివృద్ధి విషయంలో రోడ్లు కానీ లేకపోతే డ్రైన్స్ కానీ లేకపోతే ఇళ్ల స్థలాలు రావటం కానీ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాల యజ్ఞంలో మా నియోజకవర్గం పెంటాస్టిక్గా ఈరోజు ఈ విలేజ్లోనే దరిదాపు డెబ్బై నుంచి తొంభై ఇళ్ళు కట్టించి ఇచ్చాం ఇప్పటికీ కట్టించి ఇచ్చాం ఇంకా కడతా ఉన్నారు ఇంతకన్నా అభివృద్ధి ఏం కావాలి కానీ ఆ ఇళ్ల విషయంలోనే బోలెడంతా అవినీతి జరిగింది అంటూ ప్రతిపక్షాలు పదే 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 ఆరోపిస్తున్నాయి ప్రతిపక్షం ఒక సమగ్రమైన ఆలోచనతో ఉంటే ఏమి మాట్లాడరు వాళ్ళకు అలవాటు వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళు అవినీతితో నిండిపోయారు మేము ఎక్కడైనా ఒక్క పైసా ఎక్కడైనా ఒక్క పైసా మా వాళ్ళు కానీ పొలాలు కొని పొలాలు ఇప్పించి ఇళ్ళు కట్టించే దగ్గర నుంచి ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ చేసేదాకా ఏ గ్రౌండ్ లెవెల్లో నాయకుడు నాట్ ఓన్లీ మై సెల్ఫ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఎంపీటీసీ ప్రెసిడెంట్ కార్యకర్త దాకా చిన్న అవినీతి మచ్చ అనేది ఉంటే నేను అడుగుతా ఉన్న ఆనందబాబుని నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఛాలెంజ్ ఎక్కడెక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాం నేనంట వాళ్ళు చెప్పిన ఇంటికి వెళ్దాం వాళ్ళ ఊరే వెళ్దాం అందుకని ఆలోచించడానికి అవకాశమే లేదు